బ్రో సినిమా చూసాను బ్రో, సూపర్ బ్రో, సూపర్. రాజమౌళి గారికి కళ్ళకి దండం పెట్టిన తక్కువే. నిజంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన ఆయన ఆయనే బ్రో. ఎన్నిసార్లు చూస్తారు బ్రో మీరు, అన్నిసార్లు చూడాలనిపిస్తుంది బ్రో. మీ జోబులన్నీ అయిపోతాయి ఖాళీ, నిలబెట్టాడు తెలుగు ఇండస్ట్రీని రాజమౌళి. రాజమౌళి బ్రో ఏం యాక్టింగ్ బ్రో, ఇద్దరు హీరోలు చించేశారు. ఎన్టీఆర్ గారికి ఏడుపు వచ్చేస్తుంది బ్రో, ప్రతి సీన్లు గూస్ బంప్స్ బ్రో. ఒక సినిమాలో ఒకటో రెండో సీన్లు ఉంటాయి బ్రో, కానీ ఈ సినిమాలో ప్రతి సీన్స్ గూస్ బంప్స్, ప్రతి సీన్స్ గూస్ బంప్స్ బ్రో. బ్రో అవతార్ బ్రో, అవతార్ అండ్ స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, ప్రతి ఒక్కరికి పోటీ వచ్చింది. మన మన ఇండియా నుంచి వచ్చింది సరైన సినిమా. ఇప్పుడు చూడండి రికార్డులు, హాలీవుడ్ రికార్డులు కూడా బద్దలు కొట్టే టాలెంట్ ఎవరైనా ఉన్నదంటే అది మన రాజమౌళి సార్కే ఉంటుంది. షూర్ బ్రో, డ్యామ్ షూర్, పక్క బ్లాక్ బాస్టర్. అసలు బ్రో ఇంకా భయపడతారు బ్రో, ఇంకా తెలుగు ఇండస్ట్రీ అంటే ఇది అని అనేసి నిలబెట్టిన సినిమా ఇదే. ట్రిపుల్ ఆరు మామూలుగా లేదు బ్రో. ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అయితే సూపర్ బ్రో. మార్ 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 రికార్డులన్నీ వచ్చాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ బ్రో నాకు ఇష్టమైన కలర్ మెరూన్. వచ్చాడు రామ్ చరణ్. రామ్ చరణ్ బ్రో ఆలియా భట్ ఎంత క్యూట్గా యాక్టింగ్ చేస్తుంది బ్రో. బ్రో సమంతకి ఇష్టమైంది పెట్టు, ఈ సినిమాలో ఉంది ఆలియా భట్. ఆలియా భట్ బ్రో 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 ఆకలేస్తే అన్నో లేకపోయినా ఉండాలి బన్ను. ఇరగదీస్తారు యాక్టింగ్ అజయ్ దేవగన్ను. అజయ్ దేవగన్ను బ్రో కుర్రోళ్ళందరికీ ఇష్టమైన పాప మియా. ఈ సినిమాలో ఉంది ఒలివియా. ఒలివియా ప్రతి ఒక్కరు యాక్టింగ్ ఇంకా ఇరగదీస్తారు బ్రో. రాజమౌళి గారు అయితే ఎమోషన్స్తో బంతాట ఆడుకున్నారు. టెన్నిస్ ఊపికాకు అన్నీ బంతాట ఆడేసుకున్నారు, ఎమోషన్తో ఆడేసుకున్నారు, ఏడిపించారు బ్రో. ప్రతి ఒక్క సీన్ హైలైట్. సినిమా సూపర్ డూపర్ హిట్. నా మాటలు సరిపోవు, మీరు ఎన్నిసార్లు అయినా చూడగలరు రాజమౌళి గారు. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ ఇండియా తరపు నుంచి, హ్యాట్స్ ఆఫ్ ఇండియా పేరుని మొత్తం ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిపోకపోబోతుంది అలాంటి సినిమా ఎమోషనల్గా. ఆర్ఆర్ఆర్ ఇద్దరు సూపర్ హీరోలు, ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా సూపర్ హీరోలు చూశారు. స్పైడర్ మ్యాన్ సూపర్, ప్రతి ఒక్కరు భయపడతారు. అలాంటి హీరోలు వచ్చారు ఇప్పుడు సూపర్ హీరోలుగా నిలబెట్టిన రాజమౌళి గారికి థ్యాంక్ యూ సో మచ్.